సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆనంది ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆదిత్య బాబుని మళ్ళీ నార్మల్ చేయాలి, అత్తయ్య గారికి ఇచ్చిన మాట ప్రకారం నా మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ వెంటనే ల్యాప్టాప్ తీసి గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇక అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ అయితే నాకు ఆయుర్వేదం అనిపిస్తుంది. ఆయుర్వేదంలో వైద్యం చేస్తే ఖచ్చితంగా ఆదిత్య బాబు లేచి నడుస్తారనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ వెంటనే ఇక శశికాంత్తో అలాగే అసునందతో విషయం అయితే చెప్తుంది. నేను ఆదిత్య బాబుకి కేరళ తీసుకెళ్ళి ఆయుర్వేదంలో వైద్యం చేయిద్దాం అనుకుంటున్నాను. అక్కడ తప్పకుండా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వైద్యం చేస్తే తప్పకుండా ఆదిత్య బాబు మళ్ళీ లేచి నడుస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆనంది. ఇక మాట విన్న సునంద ఒక్కసారిగా కోపడుతూ, ఏంటి నువ్వు ఆదిత్యని కేరళ తీసుకెళ్ళి వైద్యం చేయిస్తావా, అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక్కడ గొప్ప గొప్ప డాక్టర్స్, పెద్ద పెద్ద మల్టీ స్పెషల్లో ఉన్న డాక్టర్స్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆదిత్యకి. నువ్వు తీసుకెళ్ళి అక్కడ మూలికలతోని వైద్యం చేయిస్తారంటే అది జరగని పని అని చెప్పేసి అంటూ ఉంటుంది సునంద. ఇక ఆనంది మాత్రం, అత్తయ్య గారు నేను ఆల్రెడీ నిర్ణయించుకున్నాను, మీరు నాకు ఆదిత్య బాబు మీద బాధ్యత నాకు ఇచ్చారు, ఆదిత్య బాబుని మళ్ళీ నడిచేటట్టు చేయాలని నేను కోరుకుంటున్నాను, మీకు అదే కోరుకుంటే ఖచ్చితంగా మీరు దీనికి ఒప్పుకోవాల్సిందే అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది. ఇక సునందకి చాలా కోపం వచ్చి ఈ సునంద మాటగా ఎదురు చెప్తావా అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది సునంద. ఇక శశికాంత్ అయితే, ఏంటి సునంద ఇదంతా, ఒక్క నిమిషం ఆగుతావా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటండి మీరు కూడా ఈ ఆనందకి సపోర్ట్ చేస్తున్నారు మీరు అని చెప్పి సునంద అంటూ ఉండగా, ఆనందకి ఆడి నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు చెప్పావు కదా ఆదిత్యని నార్మల్ చేసే బాధ్యత నీదే కానీ నీదే అని నువ్వు మాట కూడా తీసుకున్నావు కదా, మరి అమ్మాయి మాట నిలబెట్టుకోవాలి కదా, తన నమ్మకం తనది చెయ్యిని ఏముంది, మహా అయితే ఒక 3 నెలలు వెళ్ళి వైద్యం చేయించుకుని వస్తారు కదా, ఈలోపు బాగుంటే ఓకే, లేదంటే తిరిగి వచ్చాక ఇక్కడే నువ్వు నీ మల్టీ స్పెషల్ డాక్టర్స్తో ట్రీట్మెంట్ ఇప్పిద్దు కానీ అని చెప్పేసి శశికాంత్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విన్న ఆనంది చాలా సంతోషిస్తూ థ్యాంక్ యూ మావయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అత్తయ్య నా భర్త గురించి నిర్ణయం తీసుకునే అధికారం హక్కు నాకు లేదంటారా చెప్పండి అని చెప్పేసి ఆ మాట అనేసరికి సునందకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది. ఇక ఏంటండి ఇదంతా, అసలు మీరెందుకు ఈ ఆనందికి సపోర్ట్ చేస్తున్నారు, ఆదిత్యని కేరళ తీసుకెళ్ళి వైద్యం చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి కానీ, సునంద నువ్వు వాళ్ళిద్దరికీ ఏకాంతంగా టైం ఇవ్వాలి, ఇప్పుడు ఆదిత్యకి ట్రీట్మెంట్ జరగాలి, వాళ్ళిద్దరు మనసు విప్పి మాడుకోవడానికి వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉంటేనే కదా ఇవన్నీ జరుగుతాయి. ఆదిత్య ఆలయ్యని మర్చిపోయి ఆనందిని ప్రేమించాలంటే ఖచ్చితంగా వాళ్ళు కొన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళి గడిపి రావాలి, ఇదొక వంక అనుకో హనీమూన్కే వెళ్తున్నారనుకో అని చెప్పేసి సునందకి నాకు చెప్తూ ఉంటాడు శశికాంత్. ఇక మీరైతే నా మాట వినడమే మానేశారు, మీ కోళ్ళు వచ్చినప్పటి నుంచి అని చెప్పి సునంద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రావో చెప్పిన లేకుండా పోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.